ఇక్కడ యువకులందరూ బండి సంజయ్ కరీంనగర్లో పోటీ చేస్తున్నాడు, మరి రమేష్ అన్న డిక్లేర్ చేసింది కదా పోటీ చేస్తున్నా అని చెప్పని. కరీంనగర్లో బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు అంటే కొంతమంది డప్పులు కొడుతున్నాయి, కొడుతున్నా లేదా? అందరూ ఎడిగారు, అందరూ ఎడిగారు, అందరూ అందరు ఎడిగారు. బ్రీకర్స్ పట్టుకొని దారు స్థలంపై టోపీలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే నీచమని ఉంటుందా తమ్ముడు? ఈ రాజకీయాలు మనకు అవసరమా చెప్పు. బండి సంజయ్ పోటీ చేస్తే దారు స్థలం పోతారు. దారు స్థలం బండి సంజయ్ సంబంధమైంది అంటే బండి సంజయ్ని ఓడగొట్టాలంటే దారు స్థలం పోయి ఓవైసీ ఆశీర్వాదం తీసుకోవాలి, ఓవైసీ కాలు మొక్కాలి, ఓవైసీ దగ్గర పోయి టోపీ పెట్టాలి. ఓవైసీ ఆశీర్వాదంతోనే కరీంనగర్లో బండి సంజయ్ని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి యువకులు గుర్తుంచుకోవాలి. అట్లా మీరు కాలు కూర్చుంటే లాస్ట్ కు హైదరాబాద్ లో దారు స్థలంను కరీంనగర్ తీసుకొచ్చి పెడతారు. దారు స్థలంలో కరీంనగర్ ఎంఏ పార్టీ అడ్డంటున్నారు. ఎంఏ పార్టీ సపోర్ట్ చేస్తేనే ఇక్కడ బీజేపీని ఓడగొడతాం. ఎంఏ పార్టీ సపోర్ట్ తోనే ఇలా బీజేపీని ఓడగొడతాం. ఎంఏ పార్టీ మాకు సపోర్ట్ చేస్తని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఎంఏ పార్టీ ఎట్టి పసులో బండి సంజయ్ని ఓడగొడతాం. కాసేపు జెండా కరీంనగర్లో స్థానం లేదు అలా అని చెప్పి ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టే ప్రయత్నం, కాసేపు జెండాను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నామని కరీంనగర్ యువకులు ఆలోచించాలి. కరీంనగర్ పార్లమెంట్ లో యువకులు ఆలోచించాలి, తెలంగాణ యువకులు ఆలోచించాలి. దారు స్థలం కరీంనగర్ వస్తాయంటే ఇలా మనం తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంఏ పార్టీ మాకు అడ్డాడుంది కరీంనగర్, కరీంనగర్ లో మేమే గెలుస్తాం, మేమే గెలిపిస్తాం, మా ఆశీర్వాదం ఉన్నాడే కరీంనగర్ లో గెలుస్తారని చెప్పి ఇలా ఎంఏ పార్టీ అంటున్న విషయాన్ని ఒక్కసారి యువకులు గుర్తుంచుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం, తాత్కాలికంగా పైసల కోసమో దానికోసమో దీనికోసమో ఆశపడితే రాబోయే రోజుల్లో కరీంనగర్ లో ఏ యువకులు కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాదయాత్ర వేస్తుంటే 7000 యువకులు వచ్చారు అన్న, ధర్మం కోసం పనిచేయాలన్నా, ధర్మం కోసం దేనికైనా సిద్ధపడాలన్నా అన్న, కేవలం బతికంత ఎన్ని రోజులన్నా మనం బతుకు బతికేది? బతికిన రోజులు న్యాయంగా బతకాలన్నా, బతికిన రోజులు సమాజం కోసం బతకాలన్నా, బతుకు రోజులు ఈ సమాజం రక్షించడం కోసం బతకాలన్నా, ఆ బతుకు ముఖ్యం తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీలు, ఎంఏ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఇలా మోసపూరితమైన విధానాలు చేస్తే మాకు బావా బతుకు అవసరం లేదని చెప్పి యువకులందరూ ప్రశ్నిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవ్వనికి భయపడతానా? మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ కండగా నేనుంటా. మీరు గెలిపిస్తున్న ఇంట్లో కూర్చోలే, మీరు కరీంనగర్ గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కరీంనగర్ పేరు దద్దరిల్ల విధంగా ఇలా నాకు ఢిల్లీలో తమ్ముళ్ళు కలుస్తారు, హైదరాబాద్ లో తమ్ముళ్ళు కలుస్తారు, ఇలా నిజామాబాద్ లో తమ్ముళ్ళు కలుస్తారు. అన్నా నాది కరీంనగర్ అన్నా, నేను కరీంనగర్ అని చెప్తే అన్నా బండి సంజయ్ మీ ఎంపీ అంటున్నారు అన్నా, బండి సంజయ్ మా ఎంపీ అంటే మాతో సెల్ఫీలు దిగుతున్నారన్నా, మేము కరీంనగర్ యువకులం, కరీంనగర్ ఓటర్స్ అని చెప్పి ఇవాళ తెలంగాణ మొత్తం దేశం మొత్తం తలెత్తుకొని తిరుగుతున్నామంటే బండి సంజయ్ కొట్లాడుతున్న తీరు, బండి సంజయ్ చేస్తున్న యుద్ధం తీరే అని చెప్పి ఇలా ఓటర్స్ అందరూ అంటుంటే ఇలా ఊరవలేక ఇలా బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తూ మనల్ని ఒకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మించి విశ్వాసఘాతకానికి పాల్పడే ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నారు. కాబట్టి నేను ఎక్కడ భయపడలే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి ఆపరాత్రి ఏ ఆపద కూడా నేను ఫోన్లలో మాట్లాడినా, స్పందించడం, అనేక మంది యువకులను కాపాడినాం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఇక్కడ వెలుగులు ఇబ్బంది పెట్టినా, చాలా మంది తమ్ములను కాపాడుకునే ప్రయత్నం నేను కాబట్టి నేను ప్రయత్నం చేసినా, నాతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా ఇలా యువకులకు అండగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కాబట్టి ఎన్నికలు వస్తేనే బండి సంజయ్ మతతత్వ వాదన గుర్తిస్తారు బీఆర్ఎస్ పార్టీలకు, ఎన్నికలు వస్తేనే ఎంఏ పార్టీ సంఘాలు వస్తారు బీఆర్ఎస్ పార్టీలు, ఎన్నికలు వస్తేనే దారు స్థలం పోతారు బీఆర్ఎస్ పార్టీలు. ఇలా ఎన్నికలు గెలిస్తే, ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలిస్తే, భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలిస్తే కాసేపు జెండా వర్తం తప్ప పచ్చ జెండా వర్తమన్న ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం.